అందరికీ నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోయేది అభయ ముద్ర గురించి. అభయ ముద్ర అనేది నిర్భయత యొక్క సంజ్ఞ. ఎలా చేయాలో మరి వాటి ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము. మన దైనందిన జీవితంలో చీకటి ప్రతికూల శక్తి, వేదిక ప్రేక్షకులు లేదా పబ్లిక్ ఎత్తు మొదలైన అనేక విషయాల గురించి మనం తరచుగా భయపడతాము. ప్రతి వ్యక్తికి వారి స్వంత భయాలు ఉన్నాయి, మరియు ప్రతి ఒక్కరి వాటిని అధిగమించాలని కోరుకుంటారు. అయితే యోగ ముద్రలు కొన్ని భయాలను కలిగి ఉంటాయి. ఇవి ఈ భయాలను అధిగమించడంలో మీకు సహాయపడతాయి. అటువంటి ముద్రలు ఒకటి అభయ ముద్ర, నిర్భయత యొక్క సంజ్ఞ. అయితే ఇప్పుడు అభయ ముద్ర, నిర్భయత యొక్క సంజ్ఞ గురించి తెలుసుకుందాము. అభయ ముద్ర జ్ఞాన ముద్ర యొక్క వైవిధ్యం. ఇది ఒక కర్మచేతి సంజ్ఞ. ఇది మనలోని నిర్భయత, శాంతి మరియు రక్షణ యొక్క భావాలను గీయడానికి నిర్వహిస్తారు. ఇది భద్రత మరియు ధైర్యం యొక్క సంజ్ఞ. ప్రారంభ కాలంలో అపరిచితులను పలకరించడానికి ప్రజలు ఈ సంజ్ఞ ఉపయోగిస్తారు. ఈ సంజ్ఞ చేతిలో ఆయుధం లేదని లేదా చేతి నిరాయుధమని నిరూపిస్తున్నదని, ఇది స్నేహం మరియు శాంతిని సూచిస్తుంది. బౌద్ధ సంప్రదాయంలో కోపంతో ఉన్న ఏనుగు తనపై దాడి చేసినప్పుడు బుద్ధుడు ఈ చేతి సంజ్ఞ ఉపయోగించిన ఒక కథ ప్రసిద్ధి చెందింది. కోపంతో ఉన్న ఏనుగు ఈ సంజ్ఞ చూడగానే ప్రశాంతంగా మారింది. ఐదవ ధ్యాని బుద్ధ కూడా ఈ ముద్ర ప్రదర్శించాయి. అలాగే జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు చేసిన మొదటి సంజ్ఞ ఇదేనని నమ్ముతారు. ఈ ముద్రను గాంధర బౌద్ధ కళలో బోధించే చర్యగా మనం చూడవచ్చు. అంతేకాక ఇది స్టాప్ అని చెప్పే చిహ్నంగా కూడా కనిపిస్తుంది. ఇది భయాలు మరియు భయాలను ఆపడానికి సూచిస్తుంది. అభయ ముద్ర యొక్క అర్థం. అభయ ముద్ర అనే పదం సంస్కృత పదాలైన అభయ మరియు ముద్ర నుండి వచ్చింది. ఇక్కడ అభయ అంటే నిర్భయత మరియు ముద్ర అంటే సంజ్ఞ. రెండిటిని కలిపి దీనిని అర్థం నిర్భయత యొక్క సంజ్ఞ. మరో మాటలో చెప్పాలంటే ఇది భయాన్ని తొలగించడం లేదా నిర్లిప్త యొక్క సంజ్ఞ అని మీరు చెప్పవచ్చు. అభయ ముద్రను ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ముద్ర జ్ఞాన ముద్రలో సమానంగా కనిపిస్తుంది, కానీ ఒక చేత్తో మాత్రమే ఈ ముద్రను అభ్యసించడానికి సహాయపడుతుంది. అయితే ఈ ముద్ర భుజం ఎత్తుకు కుడివైపుకు తీసుకురండి. మోచేయని తిప్పండి. చేతిని తెరిచి బాహ్యంగా ఉంచండి. దశల వారీగా యోగా సెషన్ అభయ ముద్ర చేయడానికి వివరణ ఇక్కడ మీకు తెలియబడుతుంది. అయితే మొదటి స్టెప్లో మనం ఈ వివరణ తెలుసుకుందాము. సౌకర్యవంతమైన యోగా పోస్చర్లో కూర్చోవాలి, అంటే సుఖాసన కానీ పద్మాసనంలో కానీ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత వెన్నుముకను నిటారుగా ఉంచి, ఇప్పుడు లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ప్రవాహం కోసం కొన్ని లోతైన శ్వాసనలను తీసుకోండి, అంటే డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి, రిలాక్సేషన్ అవ్వాలి. అంటే మనం శ్వాస తీసుకోవడం వదలడం అనేది డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. తర్వాత విశ్రాంతి తీసుకోండి. మరి మీరు సౌకర్యంగా ఉండాలి, అంటే రిలాక్సింగ్ పోస్చర్లో కూర్చోవాలి. ఇప్పుడు మీ ఎడమ చేతి వద్ద ఎడమ మోకాలి చిప్పపైకి ఎదుర్కొంటున్న తాటి, ఇప్పుడు మీ అరచేతి తెరిచి ముందుకు ఎదురుగా వేళ్లను నిటారుగా ఉంచి విధంగా మీ కుడి చేతిని కుడి ఛాతీకి దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ అవగాహన శ్వాసలు ప్రవాహానికి మరియు చీట్కి తీసుకురండి. మీకు వీలైనంత కాలం ఈ స్థానాన్ని పట్టుకొని ఆపై సున్నితంగా విడుదల చేయండి. కొన్ని శ్వాస వ్యాయామాలు లేదా ప్రాణాయామంతో కలిసి చేసినప్పుడు ఈ ముద్ర దాని ఉత్తమ ప్రయోజనాలను ఇస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం రోజు కనీసం 20-30 నిమిషాలైనా ఈ ముద్రని పాటిస్తే బాగుంటుంది. ఈ ముద్ర చేయాలి. మీరు దీన్ని ఒకే సాధనతో కాకుండా 10 నుంచి 15 నిమిషాల వరకు చేయవచ్చు, లేదా 2 నుంచి 3 నిమిషాల వరకు చేయవచ్చు. మంచి ఫలితాల కోసం ఉదయం దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించండి. ఇప్పటికీ రోజులోని 2 గంటల్లో దీన్ని చేయడంలో సమస్య లేదు. ఎన్నిసార్లు చేసినా దీనివల్ల మీకు దుష్ప్రభావాలేమీ జరగవు. జ్ఞానముద్ర మరియు అభయముద్ర. అంటే ఇప్పుడు మనం జ్ఞానముద్ర గురించి, అభయముద్ర గురించి కూడా తెలుసుకున్నాము. అభయముద్ర అనేది జ్ఞానముద్ర యొక్క సవరించిన వైవిధ్యం. ఈ రెండింటిని మధ్య వ్యత్యాసం కుడి చేతికి యొక్క స్థానం మరియు అమరిక మాత్రమే, కానీ
ప్రయోజనాలు విషయానికి వస్తే రెండు ముద్రలు కొంచెం భిన్నంగా ఉంటాయి. జ్ఞానముద్ర మానసిక స్పృహ మరియు అవగాహనపై పనిచేస్తుంది. నిర్భయత అనే మానసిక చైతన్యం ఉన్న ప్రదేశానికి మనం తీసుకెళ్లినప్పుడు అభయముద్ర పనిలోకి వస్తుంది. ఇది మనసు యొక్క దశలను పొందడానికి సహాయపడుతుంది. ఇక్కడ మనం దేనికైనా భయపడటానికి తక్కువ అవకాశం ఉంది. అయితే ఈ అభయముద్ర చేస్తున్నప్పుడు మనకి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పేరు సూచించినట్లుగా అభయముద్ర భయాన్ని జయించడంలో సహాయపడుతుంది. కానీ ఈ ముద్రలోని చేతి భంగిమ మనకు ధైర్యాన్ని నింపే విధంగా ఉంటుంది. దీనితో పాటు ఈ ముద్రను మనసును శాంతిపరచడానికి సహాయపడుతుంది. ఈ ముద్ర యొక్క క్రమమైన అభ్యాసం మెదడుకి నిర్భయత మరియు విశ్రాంతిని తీసుకొస్తుంది. చిరాకు, ఆందోళన, కోపం మొదలైన భయం వల్ల కలిగే అన్ని భావోద్వేగాలను అభయముద్ర పరిష్కరిస్తుంది. శరీరానికి విశ్రాంతినివ్వడానికి సహాయపడే నాడీ వ్యవస్థను ఓదార్చడానికి ఈ ముద్ర సహాయపడుతుంది. ఈ ముద్ర చేసిన తర్వాత ఆధ్యాత్మిక బలాలు యొక్క సంచలనాలు పెరగడం ప్రారంభిస్తాయి. ఇది అభ్యాసకుడికి లోపలి నుండి బలంగా చేస్తుంది. అభయముద్రని మళ్ళీ ఇంకొకసారి ఎలా సాధన చేయాలో తెలుసుకుందాము. అయితే అభయముద్ర చేసే ముందు సౌకర్యవంతంగా కూర్చోవాలి, లేదా ఏదైనా యోగా పోస్చర్లో కూర్చోవాలి. సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మన వెన్నుముక నిటారుగా ఉండాలి. భుజములు కూడా వంచకుండా స్ట్రైట్గా కూర్చొని పెట్టాలి. అయితే మనం మొదట ప్రాణం అంటే శ్వాసని దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలాలి. లోతైన శ్వాసలను తీసుకోవడం, లోతైన శ్వాసలను వదలటం చేయాలి. ఇలా చేసినప్పుడు మన బొటనవేలికి మన చూపుడు వేలని ఆనించాలి. అలా ఆనించినప్పుడు మన ప్రాణశక్తి అనేది మనం నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి లోతైన శ్వాస మరియు ధ్యాన ఆసనాలతో కలిసి ప్రదర్శన ఇచ్చే ఆశీర్వాదంతో అభయముద్ర సంబంధం కలిగి ఉంది. ఇది కుడి చేతితో చేసే యోగా. చేతి సంజ్ఞ, ఇది ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సాధన చేయవచ్చు. ఈ యోగా ముద్ర గురించి మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే, మీరు రోజులో ఎప్పుడైనా చేయవచ్చు. దీనికోసం మీకు యోగా మ్యాట్స్ లేదా మరేదైనా అవసరం లేదా. ఈ ముద్ర మనసును శాంతపరుస్తుంది మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఈ ముద్ర సాధన చేస్తే ధైర్యాన్ని మనకి నింపుతుంది. ఈ అభయ హస్త ముద్రను ఎలా చేయాలో వివరించే కొన్ని సాధారణ దశలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది, ఏదైనా సౌకర్యవంతమైన సీటింగ్ భంగిమలో కూర్చొని అరచేతులతో చేతులు తొడల లేదా మోకాళ్ళపైకి చూపండి. ధ్యానం భంగిమలు పద్మాసనం లేదా సిద్ధాసన, స్వస్తికాసన, వజ్రాసన, ఏ పోస్చర్లో అయినా మనం కూర్చోవచ్చు. కళ్ళు మూసుకొని శ్వాస ప్రక్రియ యొక్క అవగాహనతో కొంత లోతైన శ్వాస తీసుకోండి. ఈ ముద్ర కుడి చేతితో చేస్తారు. భుజం ఎత్తుకు చేయి పైకెత్తండి. అరచేతి పైకి ఉండాలి మరియు వేళ్ళు సూటిగా ఉండాలి అని గుర్తుంచుకోండి. మనసు నుండి అన్ని ఆలోచనలను తొలగించండి. దాని మనసులో ఓం పై మంత్రం కేంద్రీకరించాలి. అదనంగా ఇది రెండు చేతులతో ఒకేసారి సాధన చేయాలి. మీ వైపు నుండి శ్వాస వేగాన్ని తగ్గించవద్దు లేదా పెంచవద్దు. ఈ భంగిమను ప్రతిరోజు 35 నిమిషాలు లేదా 10 నుండి 12 నిమిషాలు 3 సార్లు చేయండి. తడాసన, యోగా పర్వత భంగిమలో నిలబడి లేకపోతే కుర్చీపై కూర్చోవడం ద్వారా మీరు ఈ ముద్రను అభ్యసించవచ్చు. ఈ ముద్ర శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. అభయముద్ర యొక్క ప్రయోజనాలు వివరంగా తెలియజేయబడింది. అభయముద్ర భయాన్ని తొలగిస్తుంది మరియు అభద్రతా భావాన్ని సృష్టిస్తుంది. భద్రతా భావాన్ని సృష్టిస్తుంది. ఈ ముద్ర మనశ్శాంతి, భరోసా మరియు దయా దాక్షిణ్యాలను ఉత్పత్తి చేస్తుంది. వ్యక్తి తనలో శక్తి మరియు శాంతిని అనుభవిస్తాడు. అభయముద్ర క్రమం తప్పకుండా ప్రయత్నిస్తుంటే అది అవగాహనతో పాటు పరోపకారం యొక్క మేల్కొల్పును సృష్టిస్తుంది.
సమయం విరామం. ఈ ముద్ర ఎప్పుడు నిలబడి కూర్చోవడం లేదా మంచం మీద పడుకోవాలో కూడా సాధన చేసుకోవచ్చు. మీరు ఒక మంత్రాన్ని జపించవచ్చు లేదా నిశ్శబ్దంగా పదాలను మార్చవచ్చు. ఈ ముద్రకు నిర్దిష్ట కాల వ్యవధి లేదు. అయితే మీరు 4 నుంచి 6 సమయంలో ప్రొద్దునపూట మధ్య ముద్రలు చేసినప్పుడు అన్ని ముద్ర చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అద్భుతమైన, ఉత్తమమైన మరియు సమర్థవంతమైన ఫలితాలు మీరు 2 నెలలు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు తెలుసుకోవచ్చు. అయితే ఈ ముద్ర యొక్క దుష్ప్రభావాలు కూడా తెలుసుకోండి. అయితే అన్ని ముద్రలు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒత్తిడి వేలు మీద వేయకూడదు. ఒత్తిడి అంటే మీ మనస్సును చంచలమైనది మరియు స్థిరంగా ఉండదు. ఫలితంగా ఏమీ లేదు. ఈ ముద్రను స్వేచ్ఛగా చేయండి. అయితే అభయ ముద్ర యోగా ముద్రలో హిందూ మతం, జైన్ మరియు బౌద్ధ మత సంప్రదాయాలతో ఉపయోగించే ఆచారాలు. ఇవి కొన్ని సాంకేత చేతి సంజ్ఞలను వివరిస్తాయి. ముద్ర ఒక ప్రాచీన యోగ కళ. యోగాలో ఆసనం ఉండటమే కాదు, ముద్ర కూడా ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మార్గం ద్వారా యోగా ముద్రలు అనేక రకాల ప్రధాన ముద్రలు: జ్ఞానముద్ర, వరుణ్ ముద్ర, శూన్యముద్ర, వాయుముద్ర, ధ్యానముద్ర, అభయముద్ర, ఆకాశ ముద్ర, పృథ్వీ ముద్ర మొదలైనవి. ప్రతి యోగ ముద్ర ప్రత్యేకమైనది. ఇది ప్రాణాయామం మరియు ధ్యానం సమయంలో సాధన చేయవచ్చు. యోగా సైన్స్ ప్రకారం యోగాలోని అన్ని ముద్రలను చేతులతో నిర్వహిస్తారు. దీనిని యోగా చేతి ముద్ర అని పిలుస్తారు. మానవ శరీరంలో 5 మూలకాలు మరియు 5 గుండ్లతో నిర్మించబడింది. చేతుల యొక్క అన్ని వేలుల్లో 5 అంశాలు ఉంటాయి. ఉదాహరణకు చిన్న వేలులో నీటి మూలకం, ఉంగరపు వేలులో భూమి మూలకం, మధ్య వేలులో ఆకాశ మూలకం, చూపుడు వేలులో గాలి మూలకం మరియు బొటన వేలులో అగ్ని మూలకం ఉన్నాయి. కానీ మొత్తం శరీరంతో చేయగల కొన్ని ముద్రలు ఉన్నాయి. కలిసి చేయగలిగే కొన్ని ముద్రలు ఉన్నాయి. అభయ ముద్ర మరియు జ్ఞానముద్రలాగా ముద్రలు విషయంలో అలాంటిదే. ఇక్కడ మనం అభయ ముద్ర గురించి మరియు అది ఎందుకు ముఖ్యమైనది, అభయ ముద్ర ఎక్కువ ప్రయోజనాలు మరియు ఎలా చేయాలో మరియు దుష్ప్రభావాల గురించి అన్నీ మనం తెలుసుకున్నాము. కాబట్టి అభయ ముద్ర ఎందుకు ముఖ్యమైనదో కూడా తెలుసుకుందాం. అభయ ముద్ర అనేది చాలా ముఖ్యమైన అర్థంతో సంబంధం ఉన్న యోగా ముద్ర. అభయ అనే పదం ఫియర్లెస్కు సంస్కృత మరియు ముద్ర అంటే చేతులు గుర్తు లేదా ముద్ర యొక్క ఆచార సంజ్ఞ. ఈ ముద్రను ఆశీర్వాద ముద్ర అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ముద్రలో శరీరం ఆశీర్వాదం ఇస్తుంది. అనేక హిందూ మతం, బౌద్ధ మతం, జైన్ మతం మరియు సిక్కు చిత్రాలపై చిత్రీకరించిన తొలి ముద్రలో ఇది ఒకటి. నిర్భయత, భద్రత, శాంతి మరియు స్నేహాన్ని ప్రదర్శించడానికి ఈ ముద్ర తరచుగా జరుగుతుంది. దాని పేరు సూచించినట్లుగా అవగాహన యొక్క భావాన్ని సృష్టించడానికి ఇది సహాయపడుతుంది. అభయ ముద్ర భయం నుండి స్వేచ్ఛ లభిస్తుంది. బౌద్ధ మతం ప్రారంభానికి ముందు అభయ ముద్రని ఉపయోగించారు. అపరిచితులు పరిచయం, బౌద్ధ మతాన్ని అనుసరించి ప్రజలు గౌతమ బుద్ధుడిని ఏనుగుపై దాడి చేస్తున్నప్పుడు దీనిని ప్రవేశపెట్టారని చెప్తారు. అయితే గౌతమ బుద్ధుడు ఈ సంజ్ఞ చూసిన వెంటనే ఏనుగు శాంతించింది. సంజ్ఞ అంటే ముద్ర. ఈ ముద్ర బుద్ధుడు ఒక నది వల్ల కలిగే వరదను ఆపివేసిన సంఘటనను సూచిస్తుంది. ముగింపులో ఇప్పుడు ఈ ముద్రని మనం అభ్యసించడం తెలుసుకున్నాం. ఈ ముద్ర వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నాం. ఈ ముద్రుడికి బుద్ధుడికి ఉన్న సంబంధాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతిరోజు మనం ఈ అభయ ముద్రని తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయం లోపల ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదని కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ ముద్రని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అభయ ముద్ర గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చినట్టయితే ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ నవ్య నేచర్ క్యూర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి ముద్రల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలాంటి ముద్రలు చాలా ఉన్నాయి యోగాలో.
ఈ ముద్రలను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం చాలా మనకి ఆరోగ్యానికి మంచిది. ధన్యవాదాలు.